చేయాలి బేసిక్స్ నుంచి టెక్నిక్ ఎలా మూవ్ అవ్వాలి ఈ రోజు అది చూపిస్తాము చూడండి ఫాలో అవ్వండి నాతో ఉండే అబ్బాయి ఉమేష్ 6 టైం నేషనల్ ప్లేయర్ చెప్పు నేను ఒకసారి పూర్తిగా కొట్టి చూపిస్తాను ఆ తర్వాత మీరు నేర్చు ఇప్పుడు దీనికి స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి 1 2 3 4 స్టెప్ బై స్టెప్ నేర్చుకునే బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి మీరు వేరే వాళ్ళకి నేర్పించాలంటే కూడా ఈ విధానం మీరు ఫాలో అవ్వచ్చు చూడండి ఈ టెక్నిక్ మీకు రెస్లింగ్లో వచ్చేసి 89% తగ్గుతుంది ఫుట్ టాస్ గేమ్లో దీని ఆ పొజిషన్ ఎలా ఉండాలి అపోనెంట్ ఏం చేస్తూ ఉన్నాడు కింద నుంచి ఆడుతూ ఉన్నాడు డౌన్ పొజిషన్ నుంచి ఆడుతూ ఉన్నాడు ఆ పొజిషన్లో ఆ టెక్నిక్ కొట్టగలుగుతామా లేదు ఆ స్టాండింగ్ పొజిషన్ ఉండాలి కనీసం ఇంత ఉండాలి అర్థమైందా ఈ పొజిషన్లో ఉంటే ఈజీగా మేమేం కొట్టగలుగుతాము హిప్ టాస్ నెక్ త్రో ధాక్ చాలామంది వేరు వేరుగా ఆ టెక్నిక్కి పేర్లు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు అటాక్ చేయాలంటే 1 కాల్ పక్కన కాల్ 2 హెడ్ లాక్ అలా కవర్ చేయరా 2 హెడ్ లాక్ ఇది వచ్చిన తర్వాత నాకు అపోనెంట్ కి ఈ గ్యాప్ ఉండకూడదు ఇది ఉండకూడదు కొట్టలేరు నా వీపు అపోనెంట్ కడుపు రెండు కాంటాక్ట్ లో ఉండాలి 2 3 కొట్టిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు ఈ పొజిషన్ లో ఉండకూడదు లేకపోతే లో పొజిషన్ లో ఉండకూడదు ఇదే నా షోల్డర్ నుంచి అపోనెంట్ చెస్ట్ దగ్గర నొక్కి పెట్టుకోవాలి ఎస్ సార్ ఇంకోసారి చూడండి 3 హిప్ బయటకు వచ్చేయాలి ఈ కాలు ఉంది కదా మోకాలు పెట్టాలి ఇక్కడ